ఇందాక పాయింట్స్లో ఒకసారి కనుక వెళ్తే జస్ట్ కంక్లూజన్కి నేను అడుగుతున్నాను. అంటే మనకు ఆబ్వియస్లీ డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారా, ప్రేమతో ఉన్న వ్యక్తి ఎక్కువ హ్యాపీగా ఉంటాడా అని చెప్పి మనకు టాపిక్ స్టార్ట్ అయింది. సో దీంట్లో మీరు డబ్బు అల్టిమేట్ అని చెప్తారా ప్రేమ అన్నది? కాదు, యాటిట్యూడ్ అల్టిమేట్ అని చెప్తున్నాను. ఆనందమైనా బాధైనా ఏదైనా డబ్బున్నా లేకపోయినా ప్రేమ ఉన్నా లేకపోయినా యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి, అంటే యాటిట్యూడ్ అంటే వైఖరి, చూసే విధానం, ఒక విషయాన్ని నువ్వు చూసే విధానాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. అందుకని చాలామంది డబ్బు ఉన్న వాళ్ళని కూడా, నేను డబ్బు బాగా ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళని చూడలేదు. నేను బాగా కష్టాలు ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళని చూశాను. నేను నాకు రీసెంట్గా ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తుంది, మళ్ళీ చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను ఒక ఆవిడ నాకు కలకత్తా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు. యాక్చువల్గా చేసినప్పుడు మాకు ఇద్దరు పిల్లలండి అని చెప్తూ పెద్దవాడు వెళ్ళిపోయాడండి. అంటే కరోనాతోటి పెద్దవాడు, కరోనాతో పెద్దవాడు వెళ్ళిపోయాడు. అయితే రాఘవేంద్ర గారు అని స్టార్ట్ చేసింది ఆమె. నేను ఓదార్చాలా ఏంటి అనుకుంటూ అయినా, నేను మళ్ళీ మానవ మనస్తత్వాలు తెలిసిన కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి, అంటే పెద్ద అబ్బాయి వెళ్ళినందుకు ఈ బాధ, బాధపడ్డామండి, బాధలోనే లేమండి అందంత. ఆవిడ 3 నెలలే కదా అయ్యిందని అడిగాను నేను. 3 నెలలైనా 30 ఏళ్ళైనా బాధలోనే ఉంటే ఎలా అండి బయటపడాలి కదా అంది ఆవిడ. మరి ఇంకొక ఆవిడ మా వారు చనిపోయారు, నాకు చచ్చిపోవాలనిపిస్తోందండి అన్నవారు ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో నాకు తెలిసిన ఒక ఆవిడ పెళ్ళైన 5 ఏళ్లకే భర్త చనిపోతే ఇద్దరు పిల్లలతోటి అన్న ఇంట్లోనో అక్క ఇంట్లోనో ఎవరి పంచనా ఉండి ఏదో గిన్నెలు కడుక్కుంటూ రోదనా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండుకోకుండా ఆమె తనంతట తానే తన జీవితాన్ని నిర్ణయించుకుని చీరలు అమ్మడం అన్న ఒక బిజినెస్ని 25 సంవత్సరాల కిందట పెట్టి ఇవాళ ఆమె అదే దాంతో సొంత ఇల్లు, ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది ఆమె. అందులో మరి నాకు తెలిసిన ఇంకొక ఆవిడ వాళ్ళ ఆమెకి భర్త చనిపోతే తన కొడుక్కి భర్త చనిపోయిన ఇంకొక అమ్మాయి ఇచ్చి పెళ్లి చేసింది ఆమె. సో ఎలా చూస్తున్నావు అన్నది పాయింట్, యాంకరింగ్ అండి ఏంటోనండి మా జీవితాలు అనేవాడిని చూశాను నేను. యాంకరింగ్ అనేది కాలర్ ఎగరేసుకునే జాబు సార్ అనేవాడిని చూశాను నేను. వ్యక్తిత్వే సార్, వ్యక్తి వికాసమా, ఏదో కాలేజీకి వెళ్తాం సార్, 3 ఏళ్ళు సార్ అన్నవాడిని చూశాను నేను. నాకు సార్ మీ కాలేజీకి వస్తాను సార్, నాకు ఇస్తారా అని అడుగుతున్న వాడిని చూశాను నేను. సార్ వ్యక్తిత్వ వికాసం అనేది ఒక పవిత్రమైనది మాట మంత్రం సార్, వేదిక ఎక్కి నేను కనుక మైకి తీసుకుని మాట్లాడితే ప్రపంచాన్ని మర్చిపోయి మనస వాచ కర్మణ నేను మాట్లాడతాను సార్, అనుభవించి పలవరిస్తాను సార్, నేను ఆల్రెడీ గాయపడిన గుండెల్లోంచి గేయాన్ని నినదిస్తాను సార్, ఇది ఆచరణలోంచి వచ్చింది, ఇది జీవిత సత్యంలోంచి వచ్చింది, పుస్తకాల్లోంచి మాత్రమే వచ్చిన భ్రమలు కావు, నా మాట మంత్రం కాకుండా ఎందుకు ఉంటుంది సార్, మీ దగ్గరనే నిలబడి రూపాయి ఇస్తారని అడుక్కోవాల్సిన కర్మేంటి సార్, రూపాయితో విలువ కట్టలేని తూకం కట్టలేని మహోన్నతమైన విద్య సార్, వృత్తి సార్, మాట మంత్రం సార్, తేడా లేదా? నువ్వు ఎలా చూస్తున్నావు అన్నది పాయింట్, నువ్వు ఎలా చూస్తున్నావు అన్నది పాయింట్. దీని కంక్లూజన్ అయితే యాటిట్యూడ్ అని ఆన్సర్ వచ్చింది సార్. అలానే ఇంకొక చిన్న కంక్లూజన్ ఇంకొక చిన్న కంక్లూజన్ ఏంటంటే, ఇందాక మనం అఫ్కోర్స్ టాపిక్ దీని గురించి మొదలు పెట్టిన ప్రేమ డబ్బు మధ్య మనకి మధ్యలో రిలేషన్స్ గురించి వచ్చింది. ఒక రిలేషన్లో అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా, ఇంట్లో ఫాదర్ మదర్ బ్రదర్ ఏ రిలేషన్ అయినా సరే, ప్రేమ అనురాగం అనుబంధం కన్నా కూడా గౌరవం అన్నది ఇంపార్టెంట్ అని చెప్పారు. సో దాని కంక్లూజన్ ఇవి ఉన్నా లేకపోయినా గౌరవం ఉంటే ఖచ్చితంగా ఒక బంధం అన్నది ఎక్కువ రోజులు నిలబడుతుంది అని అనుకోవచ్చు. 200% భలే చెప్పారు మీరు, గౌరవం ఉన్న బంధం నిలబడుతుంది. కాకపోతే దాన్ని కొంచెం అమెండ్ చేద్దాం. గౌరవం ఒకళ్ళు ఇతరులకి ఇచ్చి ఇంకొకటి ఇవ్వంది కాదు, పరస్పర గౌరవం, మ్యూచువల్ రెస్పెక్ట్. నేను మీకు ఇవ్వాలి, మీరు నాకు ఇవ్వాలి, భార్య భర్తకి ఇవ్వాలి, భర్తకి భార్య ఇవ్వాలి, ఒకరికొకరికి గౌరవం ఇవ్వాలి, దాన్ని పరస్పర గౌరవం అంటాం మనం. కాబట్టి పరస్పర గౌరవం ఇవ్వాలి.